ఈ స్థాయికి వీడు రావడానికి ఎంతో కష్టపడి పనిచేశాడమ్మా. నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు దేవుకి అన్నీ ఉన్నందుకు. కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒక నెల ఇంటిది కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. మీరు మీ పేరెంట్స్ కొనిచ్చి అమెరికన్ టాయ్స్తో ఆడుకునేవారేమో. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా చిన్న చిన్న బొమ్మల కోసం మొండిపట్టు పట్టేవారు కాదేమో. యూరప్ ట్రిప్ కోసం అడిగేవారేమో. ఐ విష్ మిస్టర్ దీక్షిత్, మీరు రియల్ లైఫ్ని చూసుంటే, ఎప్పుడైనా మట్టిలో ఆడుంటే, ఎప్పుడైనా వర్షంలో తడుసుంటే, ఎప్పుడైనా బస్ ఎక్కి స్కూల్కి వెళ్ళుంటే, టఫ్ లైఫ్ని చూసుంటే. సోనా, నువ్వు తెలివి తక్కువదాన్ని, ఇంకా నువ్వు ఒక ఈడియట్వి. ఒక వ్యక్తి గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఏవేవో ఊహించకూడదు. మిస్టర్ దీక్షిత్ గురించేగా ఆలోచిస్తున్నా? నేను మిస్టర్ అబోద్రా గురించి ఎందుకు ఆలోచిస్తాను? నువ్వెప్పుడు తన గురించి ఆలోచిస్తుంటావు కదా. మిస్టర్ దీక్షిత్ ఇలా చేశారు, మిస్టర్ దీక్షిత్ అలా చేశారు, తనకి ఎలా మాట్లాడాలో తెలియదు. చిన్న చిన్న విషయాలకు కూడా చాలా కోపపడతారు. పూర్తయిందా? పూర్తయింది. సరే, నేను చెప్పేది విను. రేపొద్దు నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు వద్దమ్మా ప్లీజ్. ఇప్పుడు కాదు, రేపు వెళ్ళాలి. అమ్మా నువ్వు వెళ్ళు, ముందు నన్ను పని చేసుకొని. రేపొద్దున వెళతాను అని నువ్వు నాకు చెప్పు. నా నొదులమ్మా. సోనా, డోంట్ టచ్ స్మార్ట్, ఓకే? నువ్వు వెళ్తానని ప్రామిస్ చేయి. ఓకేమ్మా, నేను వెళ్తాను. గుడ్ గర్ల్. సరే, నేను ఎక్కడికి వెళ్ళాలి? కుషన్ రాయన్ కలవడానికి. వాట్? నో వేమ్మా. ఇప్పుడు నువ్వు నాకు ప్రామిస్ చేసావు కాబట్టి వెళ్ళి తీరాలి. నేను ప్రామిస్ చేయలేదు, నువ్వే బలవంతంగా చేయించావు. కలిసేది తనని నాకు తెలియదు కదా. ఇప్పుడు తెలిసింది కదా సోనా. సోనా, నువ్వు వస్తావని నేను చెప్పాను, ప్లీజ్. ఇందులో ఆలోచించడానికే ఉందమ్మా, జస్ట్ కాఫీ తాగడానికే వెళ్తున్నావు. నీ పెళ్ళేం జరగడం లేదు. ఓన్లీ కాఫీ, జస్ట్ కాఫీ. ఓకే. నా బంగారు తల్లి. అది హోలీ రోజున మీ షర్ట్ని పాడు చేశాను అందువల్ల. నో నీడ్. నాకొద్దు. ప్లీజ్ తీసుకోండి, లేదంటే మీ షర్ట్ని పాడు చేశానని గిల్టీగా ఉంటుంది. మిమ్మల్ని అపార్థం చేసుకున్నానన్నదే నాకు గిల్టీగా ఉంది. ఇంతవరకు ఎవరిని నేను కష్టపెట్టిందే లేదు. మా అమ్మ నాతో. మీరు షర్ట్ని యాక్సెప్ట్ చేశారా? ఒకసారి చూడొచ్చు కదా? చూశాను. సరే, ఓకే. షర్ట్ కలర్ ఏంటో చెప్పండి. వైట్ కలర్. ఎలా ఈయనకి కరెక్ట్గా తెలిసింది? నువ్వు బెంగాలీలో మాట్లాడితే నాకేం అర్థం కాదు. ఏం చెప్పావు? నేను ఎందుకు చెప్పాలి? నేను మీకోసం ఆలోచించడమే తప్పు. బిహేవ్ చేస్తారా? ఈ ఇంట్లో మా అమ్మగారిని చూసుకోవడమే నీ బాధ్యత. నా గురించి ఆలోచించడం నీ పని కాదు. ఏమైంది వదినా? ఏమవ్వలేదని అడుగుదినా? మా విక్కీ తనకేం చెప్పినా బాధ్యతగా చేశాడు. దేవు చెప్పిన పనులన్నీ చేశాడు. కానీ దేవు చేయాల్సిన టైం వచ్చినప్పుడు వీడిని ఒంటరిగా వదిలేసి వచ్చాడు. ఏమంటున్నావు? ఏంటంటే, ఫిక్కీ చేసిన చిన్న తప్పు వల్ల పోలీసులు వీడిని స్టేషన్కి తీసుకువెళ్లారు. దేవ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి విక్కీని బయటికి తీసుకురాకుండా పోలీసులతో రాత్రంతా విక్కీని ఇక్కడే ఉంచండి అని చెప్పాడు. నువ్వే చెప్పు, దేవ్ చేసిన పని ఏమన్నా బాగుందా? దేవ్, ఎందుకు అలా చేసావు దేవ్? ఎందుకంటే నాకు విక్కీ మీద ప్రేమ ఉంది. ప్రేమ అంటే ఇదేనా బాబు? అంటే శత్రుత్వం అంటే ఏంటి? పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసినందుకు శిక్ష పడకపోతే మంచి మార్గంలోకి రాలేరు. అంత ప్రేమే ఉంటే ఇంటికి తీసుకొచ్చి నువ్వే బుద్ధి చెప్పుండాల్సింది. నువ్వే చెప్పుదిరా, నేను అన్నదాంట్లో ఏమన్నా తప్పుందా? లేదు వదినా. దేవ్, అత్తయ్య చెప్పింది కరెక్టే కదా. వేరొకళ్ళ దగ్గర విక్కీని వదిలేసి రావడం తప్పే కదా దేవ్. విక్కీ ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. ఆ తప్పుని తెలుసుకున్న వారే క్షమించమని అడిగే అర్హత ఎవరికైనా వస్తుంది. ఆ అర్హత నీలోనూ ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు మంచి పనులు చేస్తే నీకెప్పుడు నీ తోడుగా ఉంటాను. నీతో నాకు ఏ శత్రుత్వం లేదు. రాజమందిరంలో కూర్చొని ఎవరైనా అడ్వైస్లు ఇచ్చేయచ్చు. లోకప్లో ఉన్న వాళ్ళకే కష్టమేమిటో తెలుస్తుంది. చూసావా, చూసావా వదినా,
నాకు కూడా వాడు గౌరవం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. వీడితో ఒక మాట సారీ అని చెప్పచ్చు కదా. మాకు ఇంట్లో అసలు గౌరవమే లేదు. ఎందుకురా ఇంకా నుంచున్నావు? పద, నీ వల్ల ఎన్ని అవమానాలు పడాలో ఏమిటో. ఈ దెబ్బ ఎలా ఉందిరా చెప్పు. ఏంటి, నొప్పిగా ఉందా? ఏంటి నొప్పిగా లేదా చెప్పరా? అరే అరే, ఏమిటి మీరు చేసేది? వదలండి వాణ్ణి. మందు తాగి బండి తోలుతావా? ఎప్పుడైనా మందు తాగి బండి తోలుతావా చెప్పు. ఏదైనా ఏదైనా చేయడానికి ఒక నిమిషం ఆలోచించాలా లేదా? మందు తాగి బండి నడుపుతావా? నీకు అసలు చిగ్గట్లేదా? ఎందుకు అలా తయారవుతుంది? నేను ఏం తప్పు చేశానని కొడుతున్నాడు? ఏమిటండి మీరు చేస్తున్నది? అందరూ నా కొడుకునే కొడుతున్నారేమిటి? దేవు కూడా దేవు మంచి పనే చేశాడు. ఒక్క రాత్రి కాదు, ఒక నెల అంతా కూడా ఈడు పోలీస్ స్టేషన్లో ఉండవలసి వచ్చింది. అలాగా ఫిక్కి, నువ్వు లోపలికెళ్ళి బాబు, లోపలికెళ్ళు. మీకేమైంది? రిటైర్ అయిన తర్వాత మీ బుద్ధి ఆఫీసులో వదిలేసి వచ్చారా? కొడుకును ఎవరైనా ఇలా కొడతారా? ఎప్పుడూ మీరు దేవునే పొగుడుతుంటారు, మీ కొడుకును కొడుతూ ఉంటారు. మీ వల్ల, దేవ్ వల్లే నా కొడుక్కి సమస్యలు అనేవి వస్తున్నాయి. మీ ఇద్దరి దగ్గర నుంచి నా కొడుకును కాపాడుకోవాల్సి వస్తుంది. అసలు వీళ్ళిద్దరితో నేను ఎలా తట్టుకునేది? కిచ్చు అన్న, ఈ రోజు నుంచి ఆర్గానిక్ పసుపునే వాడాలి. ఈ రోజు ఒక కొత్త సూప్ ని తయారు చేయాలి. ఇక సాలెడ్స్ కి ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేయండి, ఫ్రిడ్జ్ లో తీకండి. త్వరగా తీసుకురానా. మిస్టర్ దీక్షిత్, ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని డబ్బు పిచ్చోడని, మనీ మైండెడ్ అని అనుకూడనివి చాలా అన్నాను. మీ పాస్ట్ గురించి నాకు తెలీదు, కానీ నిన్న మీ సార్ మాటలు వినగానే మీరు మంచి కొడుగ్గా మీ అమ్మ కోసం ఎన్నో చేశారు. ఇప్పటి పిల్లలంతా కూడా తల్లిదండ్రుల్ని భారంగా అనుకుంటున్నారు, వాళ్ళని ఓల్డేజ్ హోమ్కి పంపిస్తున్నారు. కానీ మీరు మీ అమ్మ కోసం ఇంత పెద్ద ఇంటిని కట్టించారు, ఆవిడ కలలన్నీ నెరవేర్చారు. మీ ఇంటెన్షన్స్ కూడా చాలా మంచివే, కానీ మీరు చేసే పని మంచిదైనా పద్ధతి బాగాలేదు. మీ అమ్మని చూసుకోవడానికి ఒక మంచి న్యూట్రిషనిస్ట్ కావాలనుకున్నారు, కాబట్టే నా జాబ్ పోయేలా చేశారు. రిమెంబర్, ఇప్పుడు మీ కజిన్ విషయంలో మీ ఇంటెన్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. తనకి మంచి గుణపాఠాన్ని నేర్పించాలి, మంచి దారిలో నడిపించాలనుకుంటున్నారు, కానీ తనతో మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు. మీ అమ్మ కరెక్ట్గా చెప్పారు, తన ఇంటికి తీసుకొచ్చి అర్థమయ్యేలా చెప్పు ఉండాల్సింది. నువ్వు నా ఫ్యామిలీ మ్యాటర్స్ లో అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకు. దట్స్ నాట్ యువర్ జాబ్. ఐ నో, కానీ నిజంగానే మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా డిఫికల్టీగా ఉంది. ఒక నిమిషం బాగానే మాట్లాడతారు, మరో నిమిషంలో మారిపోతారు. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నా. నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మా అమ్మకి న్యూట్రిషనిస్ట్ అవసరం లేకపోతే నేను నీ పాటికి బయటకు గెంటేసేవాడిని. కానీ మీరు అలా చేయలేరు, ఎందుకంటే నన్ను ఇక్కడికి తీసుకురావడానికి మీరు ఎంతో కష్టపడ్డారు. నిక్కీ, నేను ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను. స్కూల్కి ఫస్ట్ డే వెళ్ళినంత ఎక్సైటింగ్గా ఉంది. అక్క, ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏడుస్తూనే కదా వెళ్ళుంటావు. ఈ రోజు అలా చేయవు కదా. అమ్మ అమ్మ, నేను ఆఫీస్కి వెళ్ళను. ఊరుకోవే, ఎప్పుడు చూసినా తన ఆట పట్టిస్తావు. కనీసం ఈ రోజైనా ఫుల్గా నువ్వు అక్కడ ఉంటావుగా. అక్క, నువ్వు భలే చెప్పావు అక్క. ఓ, లంచ్ వరకు అయినా ఉంటుందా అక్క? సగంలో వచ్చేస్తే ఫన్నీగా ఉంటుంది కదా. అమ్మేది, రియా వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్న విషయం తను మర్చిపోయిందా? రియా, రియా ఇదిగో నీ టిఫిన్ బాక్స్. రియా, నీ కోసమని ఈరోజు స్పెషల్ గా రవ్వ కేసు చేశాను, నీకు ఇష్టం కదా. నిక్కి, కిచ్చుని పెరుగు తీసుకురమ్మని చెప్పాను, త్వరగా తీసుకురమ్మని చెప్పు. పెరుగు తిన్నాకే పంపిస్తాను. అమ్మా, నీకు తెలుసు కదా నేను ఫుల్ ఫ్యాట్ పెరుగు తిన్ను. స్వీట్ తిని వెళ్ళాలి అన్నట్టు నీకు ఆ రోజు ఒక చీర ఇచ్చాను కదా, అది కట్టుకోవా ప్లీజ్. అమ్మా, నేను చీర కట్టుకోవడానికి పెళ్లికి వెళ్తున్నానా? ఏ డ్రెస్ లో అయినా వెళ్ళు, కానీ ముందు గుడికి మాత్రం. చూడు, ఆఫీస్ ముందర హనుమంతుడి గుడి ఉంది కదా, అక్కడ దండం పెట్టుకుని వెళ్ళాలి. ఈ డ్రెస్ వేసుకున్నావేంటి? నీది కొత్త చందేరి డ్రెస్ ఉంది కదా. అమ్మా, తన ఆఫీస్కి వెళ్తోంది, తనేమీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళట్లేదు.
ఆఫీస్ కంటే కొన్ని రూల్స్ ఉంటాయమ్మా. సో రియా, ఫస్ట్ నేను నీకు ఆఫీస్ రూల్స్ ఏంటో చెప్తాను. అబ్బాయిని చూడటానికి రూల్సా? అవును, 5 అడుగులు దూరంగా ఉండాలి. ఇక నేను మెజర్మెంట్ టేప్ తీసుకువెళ్ళాలేమో. షేక్ అండ్ ఇవ్వకూడదు, దూరం నుంచే. నమస్కారం. నమస్కారం. వాట్ ఇస్ దిస్? దూరంగా ఉండటం కంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా. అంతే కదా మరి, వీడియో కాల్లో అబ్బాయిని చూస్తే పోలా. షట్ అప్. ఈ రూల్స్ అన్ని నువ్వు చాలా సీరియస్ గా పాటించాలి. రూల్ నెంబర్ 1, ఆఫీస్ లో నువ్వు నాకు చెల్లెలివి కావు. ఆ, ఏమంటున్నావ్? అదేంటంటే, ఆఫీస్ లో నేను మిగిలిన స్టాఫ్ తో ఎలా ఉంటానో అలాగే నీతో ప్రవర్తిస్తాను. ఎటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదు. రూల్ నెంబర్ 2, ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడకూడదు. రూల్ నెంబర్ 3, రూల్స్ అన్ని బానే గుర్తున్నాయి. 5 అడుగులు దూరంగానే ఉంటాను, మరీ తెలివిగా మాట్లాడను. కరెక్ట్. మగ పిల్లలు ఇంటెలిజెంట్ అయిన అమ్మాయిల్ని చూస్తే భయపడతారు. ఓహో, సో నా మీ అమ్మని చూసి నాకు ఎందుకు భయం కలగలేదు ఇప్పుడు అర్థమైంది. నేను గట్టిగా నవ్వను, చిన్నగా నవ్వుతాను. ఇలా నేను నెంబర్ తీసుకోను, కానీ తన్న నెంబర్ అడిగితే ఖచ్చితంగా ఇవ్వను. నేను మాత్రమే మాట్లాడుతూ ఉండను, తను మాట్లాడేది వింటాను. రూల్స్ అన్ని పూర్తయ్యాయా? ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? ఇక ఆఖరి రూల్, ఆఫీస్ లో నువ్వు ఫుల్ ఇంట్రెస్ట్ గా పని చేయాలి. అలాగే అన్నయ్య. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. రియా, ఈ ల్యాప్టాప్ బ్యాగ్ నీకోసం. థాంక్యూ సో మచ్ అక్కయ్య. అలాగే ఆఫీస్ నుంచి నువ్వు వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి జరిగిందో వివరంగా నాకు చెప్పాలి. ఎలాగో నాకు అదృష్టం లేదో, నీ కళ్ళతోనైనా ఆ ప్రపంచాన్ని చూస్తాను. అక్క, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్ కూడా తెలియని నేను జీవితంలో ఇంకేం చేయగలను? రియా, రియా, నీకోసం ఈ గణపతి విగ్రహం తీసుకొచ్చాను. ఆఫీస్లో నీ టేబుల్ పైన పెట్టుకోవాలి. అచ్చం ఇలాంటి విగ్రహాన్ని మీ అన్నయ్యకి కూడా ఇచ్చాను, తను ఆఫీస్కి వెళ్ళిన మొదటి రోజు. తను ఏం చేశాడో తెలుసా? మొదటి రోజు నా మాట విన్నట్టే విని 2వ రోజు పూజ గదిలో తీసుకొచ్చి పెట్టేశాడు. నువ్వు అలా చేయకూడదు తల్లి. తను ఎప్పుడూ అమ్మని ఆట పట్టిస్తుంటాడు. సరే రండి, ఈరోజు మంచి సెల్ఫీ తీసుకుందాం, రండి. ఫోటోగ్రాఫర్ని పిలిపించి మంచి సెల్ఫీ తీయమనండి. నువ్వు సెల్ఫీ తీసావనుకో ఫోటో బాగుండదు. బామ్మా, నేను అబ్బాయిని చూడటానికి వెళ్తున్నాను, యుద్ధానికి వెళ్ళటం లేదు. అమ్మా ఆఫీస్కి వెళ్తోంది, తను యుద్ధానికి వెళ్ళట్లేదు. తను ఒంటరిగానే వెళ్ళాలి. ఈరోజు మాత్రం నాతో పాటు ఆఫీస్కి తీసుకువెళ్తాను, సరేనా? రియా, రా, లేట్ అయింది. క్షేమంగా వెళ్ళిరా తల్లి. ఆశీర్వదించు. ఆయుష్మాన్ భవ. బాయ్ అక్క. బాయ్ అక్క. బాయ్. ఆల్ ది బెస్ట్. సోనా, ప్లీజ్ కరెక్ట్ టైంకి వచ్చేయమ్మా. మిస్టర్ దీక్షిత్ నేను త్వరగా పంపించేస్తే వచ్చేస్తాను. డోంట్ వరీ అమ్మా, నేను టైంకి వెళ్తానులే. ఓకే, బాయ్. బాయ్ బాయ్. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తన పేరు రియా, మన కొత్త ఇంటర్న్. తనని సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకువెళ్ళు. మిస్టర్ దావన్కి తనని ఇంట్రడ్యూస్ చేయి. ఓకే సార్, రండి. మిస్ రియా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రియా, జాగ్రత్త అమ్మా. సారీ సార్. బి కేర్ఫుల్. నేహ, నేను ఈవినింగ్ కో లిస్ట్ ప్రిపేర్ చేశాను, ఫ్రిడ్జ్ దగ్గర పెట్టాను. కిచ్చు అన్నయ్యతో ఆ లిస్ట్ని ఫాలో అవ్వమని చెప్తారా? మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? ఎక్స్క్యూజ్ మీ. హలో. హాయ్ సోనాక్షి, కుశల్ని మాట్లాడుతున్నాను. ఓ హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నాను. యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫైనల్గా నేను కలవబోతున్నందుకు. యాక్చువల్లీ ఆ రోజు జరిగిన దానికి సారీ. మీ పేరెంట్స్ అంతా? ఇట్స్ ఓకే, ఐ నో. వాళ్ళు కొంచెం కోపడ్డారు, నేను వాళ్ళకి నచ్చ చెప్పాను. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయని. దట్స్ ఓకే. థాంక్స్. ఇలా చూడు సోనాక్షి, అందరూ ఉండగా నేను నిన్ను చూశానంటే నీతో మాట్లాడగలిగేవాడో లేదో నాకు తెలీదు. ఇప్పుడు మీట్ అవ్వడమే బాగుంటుంది అనుకుంటున్నాను. ఐ నో. అలా అయి ఉంటే ఆ రోజు నేను మీకోసం టీ తీసుకొచ్చేదాన్ని, అప్పుడు ఇద్దరం చూసుకుంటూ మాట్లాడుకునేవాళ్ళం. సోనాక్షి, నీ వాట్సాప్ డిపి ఉందే, అందులో నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. థ్యాంక్స్. యాక్చువల్లీ కుశల్, నేను వర్క్లో ఉన్నాను. ఆల్రైట్, ఎస్. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను,
అండ్ దెన్ ఐల్ సీ యూ. బాయ్. నేహా బాయ్ ఫ్రెండా? లేదు, మా అమ్మగారు ఒక నెల నుంచి ఒక అబ్బాయిని చూడమని అంటున్నారు. ఈరోజు చూడబోతున్నాను, ఫస్ట్ టైం. నిజంగానా? అవును. ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారని నేను అసలు ఊహించలేదు. అంటే మీరు చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, పైగా డాక్టర్, చాలా అందంగా ఉన్నారు. అయినా మీ అమ్మ చెప్పిన అబ్బాయిని మీరు? నేను ఆయన చూడటానికి వెళ్తున్నాను, పెళ్లి చేసుకోవడానికి కాదు. కానీ మీరు ప్రేమించలేదు కదా? ఒక విషయం చెప్పనా, ఎవరు ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళరు, ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నేనెప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు, అందుకని నన్ను వెతుక్కుంటూ ప్రేమ ఎప్పటికీ రాదనుకున్నాను. కానీ ఆశ్చర్యం ఏమిటంటే మిమ్మల్ని వెతుక్కుంటూ కూడా ప్రేమ రాలేదు. సరే, ఈరోజు మీ మీటింగ్ కోసం బెస్ట్ ఆఫ్ లక్. సరిగ్గా చూడు రియా, నీ బ్యాగ్లోనే పెట్టానని చెప్తున్నానుగా. ఉందా? సరే, నువ్వు నీ పని చూసుకో, నేను వెళ్ళి అమ్మని చూసుకుంటాను. ఈవినింగ్ ఇంట్లో మాట్లాడుకుందాం. ఈ అడ్రస్ ఎక్కడొస్తుంది? ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ అడ్రస్? ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్తారా? ఇది ఏరియా కాదు. మేడం, ఎవరో రణ్వీర్ గారట, దేవ్ సార్ని కలవాలని వచ్చారు. సార్ రమ్మన్నారట. సార్ ఇంట్లో లేరని చెప్పు. నేను చెప్పాను, వారు చెప్పారు దేవ్ సార్తో మాట్లాడారట, సార్ ఇంటికి వస్తున్నారట. సరే రమ్మను. అలాగే మేడం. నువ్వా? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? మేడం, మీరిక్కడ, మీరే చెప్పారుగా ఈ అడ్రస్ ఇక్కడ లేదని. అంటే నన్ను ఫాలో చేసుకుంటూ వచ్చావా? ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చుంటావు? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. హాయ్ సార్. మా ఇల్లు కనుక్కోవడం కష్టం అనిపించిందా? అలాంటిది ఏం లేదు సార్. నేహతో మాట్లాడారా? నేహా, నీ కొత్త ఇంగ్లీష్ టీచర్. ఈయన నీకు ఇంగ్లీష్ నేర్పిస్తారు. వారానికి 3 రోజులు వస్తారు. 3 నెలల కోర్స్, ఆపై 3 నెలల తర్వాత నువ్వు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతావు. చాలా పన్నయ్యా, నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటేనే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది. ఎప్పుడు నీ మాటే అందరూ వినాలని నువ్వు అనుకుంటున్నావు అన్నయ్య? ఇంగ్లీష్ టీచర్ని పెట్టమని నిన్ను ఎప్పుడైనా అడిగానా? నాకు సంబంధించిన నిర్ణయాన్ని నువ్వెందుకు తీసుకుంటున్నావు? అమ్మా, ఐమ్ సారీ రణ్వీర్. దట్స్ ఓకే సార్. నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. షూర్ సార్. అమ్మా, నేను తనకు అర్థమయ్యేలా చెప్తాను. అన్నయ్య అసలు ఏమనుకుంటున్నాడు? ఇంట్లో అన్ని నిర్ణయాలు తనే తీసుకుంటున్నాడు. నాకేం కావాలో నాకు తెలీదా? చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైనది ఏది నేను చేయలేదు. అప్పుడు పరిస్థితి అలా ఉండేది. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను, ఇంకా అతని మాట వినాలంటే ఎలాగా? ఈ ఇల్లే అంతే. ఇక్కడ నేను అన్నయ్య మాట వినకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఈ గోడలు కూడా నన్ను కొడతాయి. ఇంగ్లీష్ తెలియకపోతే నేను బతకలేనా? నా నిర్ణయాలు నేను తీసుకోకూడదా? ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత ముఖ్యమా? నేహా, నాకేం అనిపించటం లేదు, కానీ ముఖ్యంగా నీకేమనిపిస్తోంది?
నీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనిపించకపోతే నేర్చుకోని అవసరం లేదు. నేర్చుకోవాలనిపిస్తే అందులో ప్రాబ్లం ఏముంటుంది? For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.